Hi friends, welcome back to Shashi Vanta Shala. Iroju manam ento tasty ga unde sorakaya chakalu tayar chesukobothunnamandi. Ee sorakaya chakalu chala tasty ga untai and crispy ga crunchy ga and tinta unte tinali anipinche enta vidhanga untayandi. Ee sorakaya chakalu okka sari meeru tayar chesukoni pettukurante 1 month varaku fresh ga untayandi. మనకు ఖరాబ్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఈ సొరకాయ చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బియ్య పిండిని తీసుకోవాలండి. ఇలా బియ్య పిండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో 1 కప్పు సొరకాయ తురుముని వేసుకోవాలండి. సొరకాయని మనం ఇలా తురిమి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ చెక్క తింటూ ఉంటే మధ్యలో ఇలా సొరకాయ తురుము తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తురమకున్నా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అప్పుడు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో 1 టీ స్పూను వాముని వేసుకోవాలండి. ఈ వాము వేసుకోవటం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వాము వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూనే కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అంతా పోయొద్దు. పోసినట్లయితే మనకి ఈ పిండి అనేది లూజ్ అయిపోతుంది. చెక్కలు మనకి పర్ఫెక్ట్గా రావు. ఎందుకంటే ఈ సొరకాయ తురుములో మనకి ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. మనకి పిండి అనేది సగం వరకు ఆ సొరకాయ తురుముతోనే కలిసిపోతుంది. కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పిండి అంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా పిండి అనేది మనకి రావాలి. ఇలా వచ్చినట్లయితే మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నేను పూరి ప్రెషర్ని తీసుకున్నానండి. ఇది పూరి ప్రెషర్ పైన ఒక పాలిథిన్ కవర్ని వేసుకొని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కవర్కి 2 వైపులా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ కవర్ పైన పెట్టుకొని కవర్ని క్లోజ్ చేసేసి మనం పూరి ప్రెషర్ని ప్రెస్ చేసుకోవడమే. చేసుకుంటే మనకి ఈ చెక్కలు అనేవి చాలా పల్చగా వస్తాయి. మనం ఇలా అయినా తీసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ మనకి ఇంకా రౌండ్ షేప్లో రావాలి అంటే మనం ఏదైనా బాక్స్కునే పైన క్యాప్ ఉంటుంది కదా, అది తీసి మనం ఇలా పెట్టేసి పైన చుట్టూరా ఉన్న పిండినంతా తీసేసుకోవాలండి. తీస్తే మనకి చూడటానికి చాలా రౌండ్గా అండ్ బాగుంటాయి. మనకి చూడటానికి రౌండ్గా కనిపించడానికి మాత్రమే నేను ఇలా చేశాను. మీరు కావాలంటే అలాగైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనం చెక్కలని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ అండి, ఆయిల్ని అప్లై చేసి దానిపైన పిండిని పెట్టేసి కవర్ని క్లోజ్ చేసి ప్రెస్ చేసుకోవడమే. మనకి ఇలా ఎన్ని చెక్కలు కావాలంటే అన్నిటిని చేసేసుకోవడమే. ఇలా మనము అన్ని చెక్కల్ని ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసినట్టయితే చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి చెక్కలు అనేవి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చెక్కలని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఆయిల్లో మనం వెంటనే వేయొద్దు. ఒకటి పైకి తేలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. లేదంటే ఒకదానికొకటి అంటుకొని పోతాయి, మనకి తీయడానికి రాదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ చెక్కల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ చెక్కలు అనేవి
చాలా రోజుల వరకు అంటే 1 మంత్ కంటే ఎక్కువగానే ఫ్రెష్గా ఉంటాయండి. ఏదైనా ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోరంటే ఈ చెక్కలు 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు కూడా మనకు పాడవకుండా ఉంటాయి. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్